శ్రీమాత్రే నమః. నా పేరు చంద్రశేఖర్ శర్మ, నిమిషాంబా దేవాలయ అర్చకుణ్ణి. ప్రపంచానికి వచ్చినటువంటి విపత్తును దృష్టిలో పెట్టుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మన ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మనకి ఒక సంకల్పాన్ని ఇచ్చారు. ఏంటంటే గృహ నిర్బంధనం అనేది. గృహ నిర్బంధనం అనేసరికి అందరూ ఏదో కోల్పోయినట్టుగా అవుతున్నారు. కానీ భారతీయ సంస్కృతిలో వేదాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. అందరికీ వేదాలు రావు, మేము బ్రాహ్మణం కాదు, అన్యులము అని ఆలోచిస్తుంటారు. నిజానికి సర్వే జనా సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం అందరూ కూడా చాతుర్ వర్యాన వారు, అంటే నాలుగు వర్ణాల వారు, ఈ కులము మతము లేకుండా కూడాను అందరూ కూడా చేసేటువంటివి పూజలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో భాగంగా రేపటి నుండి ఒక యుద్ధాన్ని ప్రారంభిద్దాము. ఆడా మొగ తేడా లేదు, కులము మతము అనేటువంటిది లేకుండా మనకు ఒక యుద్ధం అండి. కుల మతము అనేటువంటిది తేడా లేకుండా చక్కగా ఒక యుద్ధాన్ని మనకు మనం చేసుకుందాం. ఏంటి అంటే స్వీయ నిర్బంధన. ఇంట్లోనే నిర్బంధంగా ఉన్నాం. రోజు ఏదైనా పూజ చేయమంటే, దేవునికి దండం పెట్టమంటే, మాకు సమయం లేదండి, మేము ఆఫీస్కి వెళ్ళాలి, మేమేదో చేయాలి, సరే ఇప్పుడు ఏమి పని లేదు అనుకుంటున్నారు కనుక ఒక యుద్ధాన్ని చేయండి. మీ దగ్గర అద్భుతమైనటువంటి మందులున్నాయి, ఆ ప్రయోగాన్ని ఏ విధంగా చేద్దాము అంటే చక్కగా రోజు ఉదయం 7 గంటలకి లేదా 8 గంటలకి, ఉదయం 7 గంటలకు స్నానం చేయమంటే మళ్ళీ పంతులు గారు ఏంటి అయ్యగారు ఇలా చేయమన్నారు అంటారు. అలా కాకుండా 8 గంటలకి ఒక సమయాన్ని నిర్దిష్టంగా అందరం కూడా వాట్సాప్ రూపంలో తెలియజేసుకొని ఆ సమయానికి కూర్చుండి 8 గంటల నుంచి 8:15 లేదా 1:30 వరకు మన కుటుంబ సభ్యులు మన ఇంట్లోనే గృహ నిర్బంధంలో దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, పసుపు అవసరం లేదు, కుంకుమ అవసరం లేదు, కొబ్బరికాయ అవసరం లేదు, రూపాయి వెచ్చించాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో కూర్చుండి ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి. గ్లాసులో నీళ్లు తీసుకొని చక్కగా మన గోత్రము, మన పేరు చెప్పుకొని, అంతేకాకుండా మనం ఎక్కడైతే ఉన్నాం, గ్రామం ఏదైతే గ్రామం ఉన్నామో ఆ గ్రామము, మన ఇల్లు, మనమంతా కూడా చక్కగా ఉండాలని చెప్పేసి ఆ రాజరాజేశ్వరుణ్ణి తలుచుకొని మనకు అద్భుతమైన మహామృత్యుంజయ మంత్రం ఉందండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, మురువారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమమృతాత్. ఈ మంత్రాన్ని సంఖ్యాభావం ఎన్నిసార్లు చేయాలే గారు అని అడగకుండా సుమారు 1 గంట పాటు 15 నిమిషాల పాటు ఇలా చెయ్యిని ఇలా బంధిస్తూ, ఈ నీటిని ఇలానే బంధిస్తూ చక్కగా మంత్రాన్ని పఠించి, మంత్రం అయిపోయిన తర్వాత ఆ నీటిని అందరూ తీర్థరూపంలో స్వీకరించండి, లేదా ఇంట్లో తాగేటువంటి నీటిలో కలపండి, మనకు ఎలాంటి దుష్పరిణామాలు రాకుండా. అయితే ఇక్కడ ఏంటంటే మహామృత్యుంజయ జపం రోగం వస్తేనే చెయ్యాలేమో అనుకుంటాం, కాదండి, ఈశ్వరుడి ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదంటారు. ఐశ్వర్యం ఈశ్వర ఇచ్చ. ఐశ్వర్యం అంటే డబ్బులే కాదండి, ఐచ్ఛిక సుఖాలు. మనకి ఇంట్లో హోమ్ అరెస్ట్ అనేటువంటిది పెట్టారు, ఇంట్లోనే గృహ నిర్బంధము. ఈ నిర్బంధంలో ఏం చేసుకుంటున్నాం, ఓం నమ శివాయ, చక్కగా ఈశ్వరుని మన ఇంటికి, మన హృదయంలోకి పిలిపించుకొని ఇంటి చుట్టూ కూడా మనకున్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ని ప్రారదోరి చక్కగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటి, ఓం నమ శివాయ అనేటువంటి త్రయంబకం యజామహే మంత్రం చేత మనం ఇంటిని బంధించుకుంటున్నాం. అంతేకాకుండా ఆడవాళ్ళు తప్పకుండా పఠించాల్సినటువంటి చిన్న శ్లోకం అండి. మంత్రం రాదు, నాకు చదువు రాదు, అవసరం లేదు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇలా మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు పఠించుకుంటే ఇంట్లో మనకి ఎలాంటి గొడవలు రాకుండా చక్కగా లోకాన్ని గడుపుతాం. అంతేకాకుండా సర్వే జనా సుఖినో భవంతు,
లోకమంతా కూడా శుభక్షోగా ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం చేత, ఆ రాజరాజేశ్వరుడి అనుగ్రహం చేత మనమంతా సుఖంగా ఉంటాము. విజయోస్తు, అఖండిత విజయ ప్రాప్తిరస్తు, తదాస్తు.